सर्वे को संबंधित राष्ट्र स्थाई कमिटी की चेयरमैन का उन्नटुवंटि मन मंत्रिवर्यु श्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारी ఒక आदेश मेरे को भू सर्वे पकड़बंदी स्थाई की मन तरगल इकड़ वे रूपदल विषय नूट मुफ नागरू ग्रामा नूट मुफ ना सचिवालय में रजिस्ट्रेशन व्यवस्था जो अंदर रही भूमि आक्रमण का మొట్టమొదటి పట్టాలు ఇచ్చారు దానిపైన కూడా పూర్తిగా వారికి పట్టాకు ఉన్నా అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెడితే దాని కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి డిఎఫ్ల తో మాట్లాడి రైతులకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు పేదవాడికి పట్టా ఇచ్చుంటే దాన్ని కూడా సక్రంగా పని చేయండిని ఆదేశాలు ఇస్తూ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే 14 సంవత్సరాలు పరిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రేపు మళ్ళీ ఒక శాన్స్ ఇవ్వండి ఆ శాన్స్ ఇచ్చిని వస్తే రైతులకు ఒక మీకు తెలుసు యూనిట్కి 1.5 రూపాయలు ఇచ్చి యూనిట్కి నేను మీకు సహాయం చేస్తానన్నాడు ఎంత అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పరిగి అబద్ధాలతో సనిపోయే కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు రైతులు కరెంట్ విషయంగా పోతే వాళ్ళని కాల్చి చంపినటువంటి చరిత్ర చంద్రబాబుకే ఒక అవకాశం అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు నేను రామచంద్రరెడ్డి గారు కేబినెట్ లోనే ముఖ్యమంత్రి గారికి చెప్పినాము చరిత్ర సృష్టించండి సార్ మరి మీరు కూడా ప్రతి గ్రామానికి బరియల్ గ్రౌండ్ ఇవ్వండి అంటే జగనన్న శాశ్వతంగా వాళ్ళకి పని చేద్దాం అని చెప్పినప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా కలెక్టర్ల కంత కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్పుటం కలెక్టర్లు కూడా ఆదేశాలు రావడం జరిగింది దాదాపు 100 సంవత్సరాలకు ముందు మన భూములన్నీ కూడా సర్వేలు చేసి ఆ భూ హక్కు పత్రాలు ఎప్పుడో ఇచ్చారు ఆ తర్వాత చూస్తే కోట్ల నిండుకు అంతా కూడా వివాదాలే నా భూమి నీ భూమి అని నీ భూమి నా భూమి అని అందరూ కూడా కోర్టుకి వెళ్లి ఆఫీసర్ల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఈ విధంగా చేసే పరిస్థితుల్లో మన జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి రాష్ట్రం మొత్తం మీద ఈ రీసర్వేం చేయాలా దానికి మనం జగనన్న శాశ్వత భూ హక్కు అని పేరు పెట్టాం పేరు పెడితే మన ప్రతిపక్ష నాయకులు ఇందాక మన నారాయణ స్వామి గారు చెప్పారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారండి మరి ఆయన ఏం చేయలేదు ఈయనకు అవకాశమే వచ్చితే ఈ రోజు మన రాష్ట్రం మొత్తం మీద ఈ సర్వే జరుగుతా ఉంది ఈ సర్వే మనం గర్వంగా చెప్పుకోవచ్చు మా ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపాడు ఈ సర్వేలో అదే విధంగా మన ఉత్తర దక్షిణ రాష్ట్రాల్లో కూడా మనం చాలా ముందున్నాం మనకు మన జిల్లాలో చూస్తే దాదాపు 822 గ్రామాలు ఉన్నాయి ఈ 822 గ్రామాలల్లో 737 గ్రామాలల్లో ఇప్పటికే డ్రోన్ సర్వే అంతా కూడా అయిపోయింది మరి ఈ రోజు మనం 134 గ్రామాలకు పట్టాలు ఇస్తా ఉన్నాం దీనికి కూడా ఒకరి భాషం చెప్తా ఉన్నారు అయ్యా మీరందరూ జాగృత మీ భూములంతా కూడా దోచేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఇందాక కలెక్టర్ గారు చెప్పారు ఎక్కడైనా తేడా ఉంటే మీ భూమిలో ఒక సెంట్ కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే దాన్ని మళ్ళా మనం అపీల్ చేసుకోవచ్చు అపీల్ చేసిన తర్వాత మనం ఏది కోర్టులకు కూడా పోనక్కర్లేదు సంవత్సరం దాకా అపీల్ చేసుకోవచ్చు కలెక్టర్ గారే జాయింట్ కలెక్టర్ గారు కలిసి దాన్ని తప్పనిసరిగా మళ్ళా మీ భూమి మీకు ఇచ్చే విధంగా చేస్తారు